రాజకీయాల్లో జంపింగులు కొత్త కాదు పైగా ఎన్నికల సమయంలో నాయకులు కప్పదాట్లు గోడ కూడా సహజమే అయితే చిత్రం ఏంటంటే జనసేనలో చేరిన రెండు వారాల్లోనే కీలకమైన నాయకుడు జంప్ చేయడం అదే సమయంలో పవన్ పనితీరును కూడా విమర్శించడం వాస్తవానికి పదేళ్లుగా ఉన్న నాయకులు కూడా తాజా ఎన్నికల్లో చాలా మంది టికెట్లు తెచ్చుకోలేకపోయారు అయినప్పటికీ వారు పార్టీ లైన్ ను దాటేందుకు సహకరించలేదు కానీ తాజాగా రెండు వారాల కిందట పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి మాత్రం జంప్ చేశారు బలిచ సామాజిక వర్గానికి చెందిన సీమ నేత గంటా నరహరి తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో కండవ కప్పుకున్నారు రెండు వారాలకే జనసేన నుంచి ఆయన బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశమైంది జనసేన అని పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోలేరని చాలా త్వరగా గ్రహించా ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ నాశనం అవుతుంది అందుకే బయటకు వచ్చా నేను చెప్పేది ఒకటే పార్టీలో ఉన్నవారు ఇప్పటికైనా తెలుసుకోండి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని నరహరి వ్యాఖ్యానించారు ఇప్పటికే అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేసిన నేపథ్యంలో వైసీపీలోనూ నరహరికి టికెట్ లేదు అసలు ఎవరి నరహరి పారిశ్రామికవేత్త అయిన గంటా నరహరి దివాంగత టిటిడి చైర్మన్ జీకే ఆదికేశవుల నాయుడికి సమీప బంధువు కడప జిల్లా రాజంపేట్లో బలమైన నాయకుడిగా ఎదిగారు అయితే ఆయనకు సపోర్ట్ లేదు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో చంద్రబాబు ఆయన్ను అప్పటికప్పుడే రాజంపేట్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించారు అప్పట్లోనే నరహరిని రాజంపేట్ పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు ఆర్థికంగా బలంగా ఉండడం పది మందిలోనూ ఫీల్ గుడ్ నాయకుడిగా ఎదగడంతో ఆయన గెలుపు గుర్రంగా ఎదగడం ఖాయమని కూడా అనుకున్నారు వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట్లోని టీడీపీని బలోపేతం చేసేందుకు నరహరి బాగానే ఖర్చు చేశారని అంటున్నారు అయితే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత టీడీపీ వ్యూహం మారిపోయింది దీనికి తోడు రాజంపేట్ టికెట్ ను కోరుతుంది దీనికి ముందే ఈ విషయం తెలుసుకున్న నరహరి టీడీపీని వదిలేశారు ఆ వెంటనే ఫిబ్రవరి పదకొండున ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు అయితే ఆయన వ్యూహం పొత్తుల్లో భాగంగా జనసేన రాజంపేట్ తీసుకుంటే తాను పోటీ చేయాలని భావించారు కానీ జనసేనపై కూడా ఈ టికెట్ కోసం ఒత్తిడి వచ్చింది దీంతో బీజేపీకే రాజంపేట్ టికెట్ వదిలేశారు ఈ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇస్తానని అని పవన్ హామీ ఇచ్చారు అయితే ఇక్కడ కూడా నరహరికి అవకాశం దక్కలేదు వైసీపీ నుంచి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ సీటు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే నరహరి మనస్తాపానికి గురై జనసేనకు గుడ్ బై చెప్పారని తెలుస్తుంది కాగా పార్టీలో చేరిన నరహరికి వైసీపీ అధినేత జగన్ పిఠాపురంలో పనిచేయాలని బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో అక్కడ ఆయనను ఓడించాలనేది జగన్ లక్ష్యం దీంతో పవన్ పై ఆయన పార్టీ చెందిన నాయకుడినే ప్రయోగించడం గమనార్హం